హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ చెప్పుకోండి చూద్దాం గెస్ ద ఆన్సర్ సో ఎవ్రీ సండే త్రీ పీఎంకి క్వశ్చన్స్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ ఆన్సర్స్ వచ్చేసి మండే త్రీ పీఎంకి కమ్యూనిటీ ట్యాబ్లో రివీల్ చేస్తాను సో ఇది అందరూ నోటీస్ చేయండి సో లాస్ట్ వీక్ నేను అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పిన వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసేస్తున్నాను కంగ్రాట్స్ టు ద విన్నర్స్ ఇలాగే అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి త్వరలోనే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనుకుంటున్నారు చేస్తాం మన ఛానల్లో ఇంకా ఈ వీక్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దామా మరి చలో క్వశ్చన్ నెంబర్ వన్ లలితకు ఒకరోజు బాగా ఆకలి వేసింది సో వెంటనే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంది వెంటనే తన ఫోన్ తీసుకొని హలో ఈజ్ దిస్ డామినోస్ రెస్టారెంట్ నాకు ఒక పిజ్జా కావాలి అని పిజ్జా ఆర్డర్ చేసింది ఈ లోపు లలితకి పోలీసుల నుండి ఒక ఫోన్ వచ్చింది మేడం మిమ్మల్ని హత్య చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది సో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు లలిత భయంగా ఆలోచించడం స్టార్ట్ చేసింది ఈ లోపు పిజ్జా ఆర్డర్ అని బెల్ రింగ్ అవగానే డోర్ ఓపెన్ చేసి చూసింది ఇప్పుడు చెప్పండి లలితను చంపడానికి వచ్చింది ఈ ఇద్దరిలో ఎవరు అనేది క్వశ్చన్ నెంబర్ టూ ఒక ఆడిటోరియంలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది అక్కడ ఒక ప్రొడ్యూసర్ రవి ప్లే చేస్తున్న వైలిన్ విని తనకి సినిమాలో ఆఫర్ ఇద్దామనుకున్నాడు అయితే నెక్స్ట్ రోజు ప్రొడ్యూసర్ రవిని కలవడానికి ఆడిటోరియం వెళ్తే రవి చనిపోయి ఉన్నాడు వెంటనే ప్రొడ్యూసర్ ఒక డిటెక్టివ్కి రవి హత్య కేసు అప్పగించాడు డిటెక్టివ్కి ముగ్గురు సస్పెక్ట్స్ని క్వశ్చన్ చేయాలనుకున్నాడు మొదటిగా అక్కడ ఉన్న స్వీపర్ని క్వశ్చన్ చేశాడు ఏమయ్యా స్వీపర్ హత్య జరిగిన టైంలో నువ్వేం చేస్తున్నావు అని అడగ్గా నేను రూమ్ క్లీన్ చేస్తున్నానండి అని అన్నాడు సెకండ్ అక్కడ డ్రైవర్ని పిలిచి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నేను రెస్ట్ తీసుకుంటున్నా అన్నాడు థర్డ్ ఫ్లూటిస్ట్ని పిలిచి నువ్వేం చేస్తున్నావు అని అడగగా నేను ఫ్లూట్ని ప్రాక్టీస్ చేస్తున్నానండి అన్నాడు ఇప్పుడు చెప్పండి ఈ ముగ్గురిలో రవిని హత్య చేసింది ఎవరు క్వశ్చన్ నెంబర్ త్రీ ఒక లేడీ దొంగతనం చేసి పారిపోతుండగా పోలీస్ తనని చేస్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఆ దొంగ ఒక స్కూల్లోకి వెళ్ళి దాక్కుంది పోలీసులకు కూడా అనుమానం వచ్చి స్కూల్ లోపలికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు అయితే వాష్రూమ్లో ఆ దొంగ విడిచిన స్వెటర్ని చూసి ఖచ్చితంగా దొంగ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనుకొని క్లాస్ రూమ్స్ కూడా చెక్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో దొంగ ఎవరు కమెంట్ చేయండి ఆన్సర్స్ని